ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం ప్రకటన డిఏ బకాయిలు సకాలంలో చెల్లింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయగలరు ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యల్లో రెండు అయితే ఉన్నాయండి సిపిఎస్ రద్దు పెండింగ్ డిఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు సో అయితే జిపిఎస్ అమలు చేస్తే ప్రతిఘటన తప్పదు సిపిఎస్ సిపిఎస్ జిపిఎస్ రెండు విధానాలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టమని జిపిఎస్ అమలు చేస్తే ప్రతిఘటన తప్పదని పాత పెన్షన్ సాధనకు ఉద్యమిస్తామని యుటిఎఫ్ రాష్ట్ర సదస్సుల వక్తలు ప్రభుత్వానికి అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఓపీఎస్ ఇవ్వమని అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం జీపీఎస్ ఇస్తామని చెప్పడం జరుగుతుందండి సో ఓపీఎస్ కావాలని ఎంప్లాయీస్ అయితే అడుగుతున్నారు అయితే పాత పెన్షన్ విధాన సాధనలో కార్యాచరణలో భాగంగా ఆదివారం విజయవాడలో సిపిఎస్ ఉద్యో ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని డిఏలు సకాలంలో చెల్లిస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు పరచలేదని అన్నారు జిపిఎస్ను ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ప్రసక్తి చెప్పడం జరిగింది అయితే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిపిఎస్ అమలుకు ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించడం జరిగింది సైతే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల్లో ప్రధానంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం ఓపిఎస్ కుదరదు జీపీఎస్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది అయితే ఇది కానీ అమలు చేస్తే ప్రతిఘటన తప్పదని యూటిఎఫ్ అయితే హెచ్చరిస్తుందండి అయితే పెండింగ్ డిఏలకు సంబంధించి అసలు ఏడు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి దానికి తోడు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ జూలై డిఏలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి అసలు ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి అడుగుతున్నారు దీపావళి అయినా సరే కనీసం ఒక దశకైనా డిఏ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నారు దశల వారీగా డిఏలు క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం కనీసం ఒక్క దశకైనా సరే డిఏ బకాయిలు ఇప్పటికీ క్రెడిట్ అయితే చేయలేదు కాబట్టి త్వరగతన డిఏ బక్కాలు క్రెడిట్ చేయాలి సో ఇదండి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్